ఈ కోటి దీపోత్సవ వేదికపై అద్భుతమైన ప్రవచనామృతాన్ని అందించవలసిందిగా మహా సరస్వతీ పుత్రులు బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం గరికపాటి నరసింహారావు గారు భక్తి టీవీలో ప్రసారమైన అపూర్వమైన ప్రవచన కార్యక్రమాల్లో అద్భుతమైన ఆణిముత్యం ఆంధ్ర మహాభారతం సాయంత్రం రాత్రి అంటే చాలు ఆంధ్ర మహాభారతం ప్రవచన కార్యక్రమం ద్వారా వారు మనందరికీ సుపరిచితులు ఇటీవలే పద్దెనిమిది పర్వాల మహాభారతాన్ని మొత్తం పద్దెనిమిది వందల పద్దెనిమిది భాగాల ప్రవచనాన్ని భాగాలలో మనకు అందించారు వారు మహాసహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహారావు గారు ఆ సరస్వతీదేవి మానస పుత్రుని ఈ కోటి దీపోత్సవ వేదికపై తమ ప్రవచనామృతాన్ని అందించవలసిందిగా మరొక్క మారు కోరుతున్నాం ఒక్కసారి కరతాళ ధ్వనుల మధ్య వారిని వేదికపైకి ఆహ్వానిస్తాం అందరం కూడా భక్తులందరూ కూడా కూర్చోవలసిందిగా మనవి చౌకీల ముందు ఇంకా నిలబడే ఉన్నారండి చక్కటి ప్రవచనామృతాన్ని మనకు అందించేందుకు మహాసహస్రావధాని గరికపాటి వారు వేదిక మీద ఆసీన్లై ఉన్నారు వారేం చెప్తారా అని టీవీల ముందు ప్రేక్షకులు ఎంతో ఉత్సుకతతో వింటూ ఉంటారు భక్తి పూర్వకంగా వారే స్వయంగా వేదిక మీద ఆసీన్లై ఉన్నారు దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం మాతృదేవోభవ క్షీరాబ్ధింజనించొక ఆశీర్వాద వాక్యము అమ్మా క్షీరాబ్ధింజనించనంట ఒక ఆశీర్వాద వాక్యము కార్తీక మాసం అంటే మీ అందరితో పాటుగా వ్యక్తిగతంగా నాకు ప్రత్యేకమైన ఇష్టం కారణం కైలాసవాసునికి ప్రీతికరమైన మాసమని కాదు మా పోటి వాళ్ళకి కాస్త ఖాతాలు ఎక్కువ ఉంటాయని కాదు ఇది మా అమ్మ పుట్టిన మాసం సరిగ్గా రెండు రోజుల్లో వచ్చేటువంటి క్షీరాబ్ది ద్వాదశి పాలసముద్రంలో స్వామి యోగ నిద్ర ముగించి కనులు తెరిచినటువంటి రోజు మా అమ్మ పుట్టిన రోజు క్షీరాబ్ది ద్వారశి నాడు పుట్టిన తల్లికి జన్మించడం వల్ల నాకు దైవభక్తి వచ్చింది ఆ తల్లికి నమస్కారం చేస్తూ క్షీరాబ్ధింజనించెనంటనొక ఆశీర్వాద వాక్యము పేన నికుంజ పుంజముల నా భాగ్యంబుగా క్షీరాబ్ధింజనించెనంట ఒక ఆశీర్వాద వాక్యము పేన నికుంజ పుంజముల నా భాగ్యంబుగా దాని నోరారంభించద అమ్మ ో దాని నోరవిద అమ్మయూ కవితంగవీనం మును ఆ క్షీరద్వాదసి నాకు కవిత హైయంగవీనం మును ఆ క్షీరద్వాదసి నాకు హరిశ్రీ దృక్ప్రసాదంబుగన్ కోటి దీపోత్సవం ఎన్నో ఏండ్లుగా జరుగుతోంది కానీ ఈ ఏడాది మనం పెట్టే దీపాలకి ఒక ప్రత్యేకత ఉంది దేశం దేశమంతా ఒక క్లిష్ట పరిణామాన్ని ఎదుర్కొందుకు సిద్ధంగా ఉన్న వేళ మనం ఇక్కడ తెలుగువారి రాజధానిలో కోటి దీపాల ఉత్సవం జరుపుకుంటున్నాం దీపాలని అనేక కారణాల కోసం పెడతారు ఒకే కారణం కాదు దీపాలు పెట్టడానికి పుట్టినరోజు నాడు దీపం పెట్టి తల్లిదండ్రులుగా నమ నమస్కారం చేస్తాం అనేక రకాల ఉత్సవాల్లో దీపారాధన చేస్తాం అసలు ప్రత్యేకించి విఘ్నేశ్వర పూజ నుంచి ఏ కార్యక్రమం తలపెట్టినా దీపారాధన చేయకుండా మనం మొదలు పెట్టం జ్యోతి ప్రజ్వలం లేకుండా సాహిత్య సభలు కూడా జరగవు చివరికి శుభాశుభాలతో నిమిత్తం లేకుండా అన్ని రకాల కార్యక్రమాలకి ముందు దీపారాధన చేస్తారు ముఖ్యంగా కోటి దీపోత్సవంలో పాల్గొంటున్న మీరందరినీ నేను కోరుతున్న ఒక ప్రత్యేకమైన కోరిక ఈ దీప కాంతులు మన దేశ రక్షణ కోసం నిన్నగాక మొన్న ప్రాణాలు విడిచిపెట్టినటువంటి సైనికులందరికీ ఆత్మశాంతి కలిగించడం కోసం పెడుతున్నామని మీరు ప్రార్థన చేయండి కాశ్మీర్ సరిహద్దుల్లో ఉండి భార్యాపిల్లల్ని మరిచిపోయి తల్లిదండ్రుల్ని మరిచిపోయి జీవితాన్ని మరిచిపోయి మన కోసం త్యాగం చేస్తూ మంచుగడ్డల మధ్యలో బతుకుతూ ఏ క్షణం ప్రాణం ఉంటుందో ఏ క్షణం ప్రాణం పోతుందో తెలియని పరిస్థితుల్లో అరక్షితమైనటువంటి సీమలో వారుంటూ సురక్షితమైనటువంటి మన జీవితాలకి మనకు అందిస్తూ ఉన్నటువంటి సైనికులకి సమర్పణంగా ఈనాటి దీపోత్సవం జరగాలి అనేది నా కోరిక లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి చెప్పినట్టుగా జై జవాన్ జై కిసాన్ అనేది మనకి ఈ కార్తీక మాసంలో ప్రత్యేకమైనటువంటి నినాదం కావాలి సైనికులు చేస్తున్నది త్యాగం కాదు ఒక యాగం లాంటిది అది యాగము వీర సైనికుల త్యాగము యాగము వీర సైనికుల త్యాగము ప్రాణ సమాన సంస్కృతి త్యాగము ప్రాణ సమాన సంస్కృతి త్యాగము మంచుగడ్డలకు అంకితమైన ప్రియానురాగపున్భోగము మంచు ముక్కలకు అంకితమైన ప్రియానురాగపున్భోగము జాతి గువ్వకయి పొంగిన కండల నిచ్చు ఆ శిబిత్యాగమూ జాతి గువ్వకై పొంగిన కండలనిచ్చు ఆ శిబిత్యాగము కోటి దీపముల కోటి దీపముల అత్యుతమైన ప్రశాంతినందడి ఒక యాగంలాగే త్యాగాన్ని చేస్తూ ప్రాణ సమాన సంస్కృతి త్యాగము ప్రాణ సమానమైనటువంటి సంసారాలను ఎక్కడో విడిచిపెట్టి మన కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడినటువంటి సైనికులకి సమర్పణంగా ఈ దీపాంజలిని మనం సమర్పిస్తాము సైనికులకి దీపాంజలిగా మనం సమర్పణ చేద్దాం మరింత పుణ్యప్రదమైన విశేషం శివుని సన్నిధులు మంచు మొక్కలకు అంకితమైన భోగము మన పిల్లలు మనకి దూరమైన మన భార్య కానీ మనకి భర్త కానీ ఉద్యోగరీత్యా దూరంగా ఉండవలసి వచ్చిన ఒక్కరోజు కూడా మనం విడిచిపెట్టి ఉండలేం మన వాళ్ళు మనకి దూరంగా ఉండాలని అనేక రకాల ఆలోచనలు చేస్తాం మాటిమాటికి ఫోన్లు చేస్తూ ఉంటాం వారి నుంచి సమాచారం లేదని బాధపడతాం కానీ వీర సైనికులు నెలల తరబడి కొందరైతే ఏళ్ల తరబడి వాళ్ళ భార్యా పిల్లలకి దూరంగా ఉంటున్నారు వాళ్ళకి మనం సమర్పించగలిగించి ఈ దీప ఫలాన్ని మాత్రమే అది భక్తిపూర్వకంగా ఈరోజు మీరందరూ వెలిగించినటువంటి దీపాల పుణ్యఫలాన్ని ఈ దేశాన్ని రక్షిస్తూ ఉన్న సైనికులకి సమర్పణ చేద్దాం అది సామాన్యమైన త్యాగం కాదు జాతి జాతి మొత్తం ఒక పావురం అనుకుంటే పావురాన్ని రక్షించడం కోసం తన మేని కండలు కోసి ఇచ్చినటువంటి చక్రవర్తి ఎంత త్యాగం చేస్తున్నాడో భారత జాతి అనేటువంటి పావురాన్ని రక్షించడానికి ఇవాళ సైనికులు అంతటి త్యాగం చేస్తున్నారు జాతి గువ్వక ఈ పొంగిన కండలను ఇచ్చు ఆ త్యాగము కోటి దీపముల అచ్యుతమైన ప్రశాంతి నందడి కోటి దీపోత్సవంలో కోటి దీపాల కాంతులు వారికి ఆత్మశాంతి కలిగి కలిగించాలని పోరాడుతున్నటువంటి సైనికులకి ఉత్తేజాన్ని ఇవ్వాలని కోరుతూ మరొక్క ముఖ్యమైనటువంటి అంశాన్ని నేను ఇవాళ ప్రస్తావిస్తాను అమావాస్య అనంతరం జరుపుకుంటున్నటువంటి దీపావళిది ఎప్పుడైనా దీపావళి అమావాస్య తర్వాత వచ్చేదే కార్తీక మాసం ఆ అమావాస్యకి విరుగుడా అన్నట్టుగా ప్రతిక్రియ అన్నట్టుగా ఈ నెల నెల అంతా మనం దీపాలు వెలిగిస్తాం ఒక్కరోజు జీవితంలో అమావాస్య వస్తే ముప్పై రోజులు దీపాలు వెలిగించి మా జీవితాన్ని మేము కాపాడుకుంటామని మన పవిత్ర హిందూ సంస్కృతి మనకి ధైర్యాన్ని ఇస్తుంది ఈ కార్తీక మాసం ఉత్సవం ద్వారా దీపావళి అమావాస్య అర్ధరాత్రి చిమ్మ చీకటి ఆ రోజే మనం ఎన్నో దీపాలు వెలిగించాం అమావాస్య నుంచి బయటపడి వెలుగుల్లోకి వస్తున్నామని ఇవేళ లక్ష్మీదేవి మనకి స్వయంగా తెలియజేస్తోంది నిన్న రాత్రి ఎనిమిది గంటల వరకు ఆవిడ్ని రకరకాలుగా గోనె సంచుల్లో రహస్య ప్రదేశాల్లో కుక్కి పెట్టేశారు ఈవేళ ఆనంద దీపావళి లక్ష్మి నైతిక దీపావళి లక్ష్మి ప్రతి కోటీశ్వరుడి ఇంట్లోంచి ఐదు వందల నోట్ల రూపంలో వెయ్యి నోట్ల రూపాయల్లో బజారులోకి వచ్చింది వేళ వీధుల్లో విహారం చేస్తోంది లక్ష్మీదేవి వేళ ఇక నుంచి భారతీయుల జీవితంలో అవినీతి అమావాస్య అంతరించి కార్తీక మాసపు వెలుగుల నైతిక దీపావళికి ఈ కోటి దీపోత్సవం ప్రతీకయ్యేలా మనం అందరం ప్రార్థన చేద్దాం ఒక్కరి దగ్గర కూడా ప్రభుత్వానికి తెలియని ఒక్క రూపాయి కూడా ఉండడానికి వీల్లేదు వెయ్యి ఐదు వందల నోట్లు ఇవ్వేళ ఇరవై నాలుగు గంటల్లో ఏమయ్యాయో మీకు తెలుసు నా మటుకు నన్ను వెయ్యి రూపాయలు ఇస్తాం వంద రూపాయలు ఇవ్వండి అని అడిగిన వాళ్ళు ఉన్నారు వెయ్యి నోటు కంటే వంద నోటు ఎక్కువైంది ఇక్కడ ఆటో ఎక్కాలన్నా కూరగాయలు కొనాలన్నా దీనికన్నా వెయ్యి కంటే వంద ఎక్కువైంది వేళ లక్ష్మీదేవి ఎంత చెంచలమో నిన్న రాత్రి ఎనిమిది గంటలకి ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం మనకి తెలియజేసింది వెంటనే కోట్లు కోట్లు మూలుగుతున్న వాళ్ళందరూ అవన్నీ ఒట్టి పచ్చ నోట్లు కావు పిచ్చి నోట్లు అనే ధోరణకు వచ్చేశారు లక్ష్మీదేవిని ఎందుకు చెంచలా 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 అని మన భారతీయ పురాణాల్లో పేర్కొన్నారో ఇరవై నాలుగు గంటల్లో మనకు రుజువు అయిపోయింది ఖచ్చితంగా అందుకని ఇవేళ మన అందరిలోనూ నైతికత్వాన్ని పెంచమని లక్ష్మీదేవిని ప్రార్థన చేద్దాం దీపలక్ష్మి రూపంలో కనకధారాస్తవం శంకరాచార్య స్వామి మనకు అందించినటువంటి సమస్ దేవతారూపంలో రూపంలో కని భాననాయ నమో నమోస్తు దుగ్ధోదసి జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయే నమోస్తు నారాయణవల్లభాయే నమోస్తు హేమంబుజ పీఠికాయై నమోస్తు హేమంబుజ పీఠికాయై అటువంటి అద్భుతమైనటువంటి ప్రార్థన చేశారు శంకరాచార్య ఒక్కొక్క భావాన్ని మీరు గమనించండి నిజంగా లక్ష్మీదేవంటే ఏముటో ఎలాంటి సంపాదన మనం సంపాదించాలో ఆవిడ్ని ఎలా కాపాడుకోవాలో శంకరాచార్య మనకి తెలియజేశారు నమోస్తు నాళీక నిబానయ్ అన్నారు అంటే నాళీకం అంటే పద్మం లక్ష్మీదేవి ముఖం పద్మంలా ఉంటుంది అని దాని అర్థం అంటే అంతరార్థం ఏమిటి లక్ష్మీదేవి ముఖంలో పద్మంలా ఉంటే మనకేం పారిజాతంలా ఉంటే మనకేమమ్మా డబ్బున్న వాళ్ళందరి ముఖం పద్మంలా వికసించాలి ముచ్చుమొహాలు పిచ్చి మొహాలు పెట్టుకుని కూర్చోకూడదు డబ్బు ఉన్నప్పుడు మన మొహం పద్మంలా వికసించాలంటే ఎప్పుడు వికసిస్తుంది డబ్బును ఎవడైతే దాన ధర్మాలకు కూడా వినియోగిస్తాడో అప్పుడు వికసిస్తుంది ఖచ్చితంగా శాస్త్రం సహా సమస్త ధర్మశాస్త్రాలు మానవులందరికీ చెబుతున్న విషయం ఏమిటో తెలుసునా మీ సంపాదన ఒక వంద రూపాయలు అనుకుంటే యాభై రూపాయలు మీరే ఖర్చు పెట్టుకోండి సొంతంగా హాయిగా సుఖంగా జీవించండి భార్యాభర్త పిల్లలు నెల సంపాదనలు అందులో పావల నాలుగో వంతు దాన ధర్మాలు చేయండి నాలుగో వంతు భవిష్యత్తు అవసరాల కోసం దాచి పెట్టుకోండి ఎంత చక్కని ప్రణాళిక ఇచ్చిందండి మన పురాణ ఋషుల యొక్క నాలిక మనకి ఎంత ప్రణాళిక ఇచ్చింది వంద రూపాయలు మనం సంపాదిస్తే యాభై రూపాయలు ఆయనలో ఖర్చు పెట్టేయాలి అనవసరంగా దాచొద్దు సుఖపడాలి సుఖపడడానికే జీవితం ఎవరికి ఇవ్వకుండా తాను తినకుండా ఎలా ఉంటామండి అంతకంటే పిసిన కొట్టువాడు ఓడైనా ఉంటాడా అందుకని సంతృప్తితో జీవించాలి అంటే సగం మనం ఖర్చు పెట్టుకోవాలి హాయిగా అలాగే మిగిలిన సగంలో సగం అంటే పావల భవిష్యత్ అవసరాల కోసం దాచిపెట్టుకోవాలి చదువులు ఉన్నాయి వైద్యాలు అనారోగ్యాలు వస్తాయి ముఖ్యంగా ఇవాళ వైద్యం అవసరం వచ్చింది అంటే సేద్యం మానేసి పొలం అమ్మేయవలసింది అంత పరిస్థితి వస్తుంది అందరికీ కూడా అందుకని వైద్యం అవసరాల కోసం ఓ పావల నాలుగో వంతు దాచిపెట్టుకోవాలి ఇంకో నాలుగో వంతు ఖచ్చితంగా దాన ధర్మాలు చేయాలి మనకంటే పేదవర్గాల వారికి బలహీనంగా అనేక రకాలుగా బలహీన ఉన్నవారికిను అలా చేస్తే లక్ష్మీదేవి ఖచ్చితంగా మన ఇంట్లోనే ఉంటుంది ఎక్కడ నోట్లు ఇవ్వాలి మనకి ఎవరు ఫోన్ చేస్తారా మన దగ్గర ఉన్న నల్లధనాన్ని ఎలా మారుద్దామా అనే ఆలోచన మనకి పాప ఆలోచన రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే లక్ష్మీదేవి నల్లగా ఉండదు మన పురాణాల ప్రకారం ఎర్రగా ఉంటుంది లక్ష్మీదేవి అందుకని రజోగుణంతో ప్రకాశించేటువంటి స్త్రీ ఆవిడ భర్త విష్ణుమూర్తి సత్వగుణం అన్నారు ఆవిడ రజోగుణం అన్నారు రజస్సు రంగు ఎరుపు లక్ష్మీదేవి రంగు ఎరుపు అని పురాణాలన్నీ మనకు చెబుతూ ఉన్నాయి తెల్లని వస్త్రధారణ కూడా లక్ష్మీదేవి చేస్తుంది నమో అదే శుక్లమ్యాంబరధర అంటారు లక్ష్మీదేవిని కూడా తెల్లని పూలమాలలు తెల్లని వస్త్రాలు అంటే డబ్బు చాలా స్వచ్ఛంగా ఉండాలి ఇంకొక మాట నమోస్తు దుగ్ధోది పాల సముద్రంలో పుట్టావు తల్లి అన్నారు శంకరాచార్య అంటే గమనించండి లక్ష్మీదేవి పారసముద్రంలో పుట్టిందంటే అర్థం ఆవిడే మనం సంపాదించే ప్రతి రూపాయి స్వచ్ఛంగా పాల సముద్రంలోంచి పుట్టినట్టుగా ఉండాలి అది పాపాల సముద్రంలోంచి పుట్టకూడదు పాల సముద్రంలో పుట్టాలి కష్టపడి సంపాదిస్తున్నామా లేదా ఎవరిని బాధ పెట్టకుండా రూపాయి సంపాదించామా లేదా వారు సంతోషించి మనకి ఇచ్చారా లేదా అని ఆలోచన చెయ్యాలి అది నమోస్తు దుగ్ధోధది జన్మభూమియే అంటే అంతేగాని ఆవిడ పాల సముద్రంలో పుట్టింది కదా ఆవిడకి పాలంటే బాగా ఇష్టంట వంద బిందెలతో మేము లక్ష్మీదేవికి అభిషేకం చేస్తున్నామండి ఇంతకంటే అజ్ఞానం మరొకటి లేదు ఆవిడకి పాలంటే ఆవిడ బాల పుట్టింది పాలు మనం ఇచ్చేది ఏమిటండి బాల సముద్రంలో పుట్టిన ఆవిడకి మన నుంచి ఆవిడ కోరుకునేటువంటి పాలు ఏమిటంటే స్వచ్ఛత స్వచ్ఛంగా జీవించండి అక్రమంగా సంపాదించకండి సంపాదిస్తే ఏమవుతుందో ఇరవై నాలుగు గంటల నుంచి మనం చూస్తూనే ఉన్నాం అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వం అంత బలమైన నిర్ణయం ఎందుకు తీసుకోగలిగిందో తెలుసా పద్మంలో పుట్టిన లక్ష్మీదేవి కేంద్ర ప్రభుత్వం వారికి గుర్తుండి ఎన్నికల గుర్తు పద్మం వారి గుర్తు అందుకని పద్మం లాంటి నిర్ణయమే తీసుకున్నారా ఖచ్చితంగా దానికి తగినట్టుగా అందుకని పద్మమే వారు గుర్తు నుంచే లక్ష్మీదేవి పుట్టింది పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయ దాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలయత్వ పాద మై సన్నిధత్వ స్వచ్ఛంగా బతకండి వికసిస్తూ బతకండి ఆనందంగా బతకండి ఉజ్వలంగా బతకండి అని పద్మం తెలియజేస్తుంది మనకు ఖచ్చితంగా అందుకని పద్మంలా ఉండండి అని పా పాల పుట్టింది లక్ష్మీదేవి అన్నారు ఇంకొక మాట చెబుతున్నారు శంకరాచార్య నమోస్తు సోమామృత సోదరాయ్యి అన్నారు లక్ష్మీదేవి తోబుట్టు పుట్టారుండి సోముడు అంటే ఇదిగో మనకి పైన భక్తి టీవీ వారి దీపోత్సవం దీపో వల్ల ఈ నెల నెలంతా మనం చందమామను కూడా దర్శించగలుగుతున్నాం అప్పుడప్పుడు టీవీలో కూడా చంద్రుణ్ణి చూపిస్తూ ఉంటే నేనైతే ఇంటి దగ్గర కూర్చుని ముందు చంద్రుణ్ణి చూస్తున్నాను మళ్ళీ దొరకటరా అని ఒక్కోసారి ఆ కెమెరాల వారి చమత్కారం ఎంత అద్భుత కళా విన్యాసం అంటే ఆ పరమశివుడు శిరస్సు మీదకి ఈ అచ్చమైన చందమామ వచ్చే విధంగా మనకి టీవీల్లో చూపిస్తున్నారండి ఎంత అద్భుతమైన కళాపరమైన చమత్కారం ఉందో ఆ దృశ్య చిత్రీకరణ చేసేటువంటి వారందరికీ కూడా అదిగో ఆ చందమామను తిలకించండి అష్టమీ చంద్రుడుగా ఇవాళ దశమి చంద్రుడుగా ఉజ్వలంగా ప్రకాశిస్తున్న చందమామ లక్ష్మీదేవి ఏ పాల సముద్రంలో పుట్టిందో అక్కడే పుట్టాడు చంద్రు లక్ష్మీదేవితో పాటుగా చంద్రుడు పుట్టాడంటే అర్థం ఏమిటి ఏదో తోబుట్టు ఒకడు పుట్టాడు పుట్టినరోజులు చేద్దాం బళ్ళు చేరిపిద్దామని కాదు చంద్రుడు చల్లదనానికి గుర్తు అమృతం లాంటి మనస్సు గుర్తు అంటే డబ్బు వచ్చింది అంటే మనకి దాంతోపాటే మన మనస్సు అమృతప్రాయంగా ఉండాలి మన హృదయం చల్లగా ఉండాలి మనం చంద్రుల్లా ఆలోచించాలి డబ్బు ఉన్నవాడు మొహం సూర్యుళ్లాగా చెటపట్లా ఆడిపోకూడదు చల్లగా ఉండాలి అందుకని చందమామ తోబుట్టు అన్నారు ఆ పైన సోమ అమృత సోదరాయే అమృతం కూడా ఆవిడతోనే పుట్టింది అమృతం కూడా పాల సముద్రంలో పుట్టింది అంటే ధనం ఉంది అంటే మన హృదయం అమృతప్రాయంగా ఉండాలి విషప్రాయంగా మారకూడదు పది మందికి పంచిపడదాం మనం ఆనందంగా ఉందాం అనేటువంటి ధోరణ ఉండాలి అందుకే మనం పేదవాళ్ళైనా పర్వాలేదు కానీ దరిద్రుడు కాకూడదండి తేడా ఉంది పేదవాడు వేరు దరిద్రుడు వేరు ఏమిటో తెలుసా నిర్వచనం పేదవాడు అంటే డబ్బు లేనివాడు దరిద్రుడంటే ఎంత ఉన్నా చాలనివాడు అవాణి దరిద్రుడు అంటారు పేదవాడైతే పర్వాలేదు మనం దరిద్రుడం కాకూడదు పేదవాడంటే డబ్బు లేనివాడు పర్వాలేదు అది దోషం కాదు కానీ భాషలో మీరు గమనించండి దరిద్ర శబ్దం తిట్టు శబ్దం కింద మారింది అనేక శబ్దాల్లో ముఖం అని ఏదో వాడుతూ ఉంటాం మన పేద బుద్ధి పేద అని వాడవండి పేదవాడు దోషం కాదు దరిద్రుడు అవడమే దోషం ఏమిటి తేడా పేదవాడు అంటే నిజంగానే లేనివాడు తప్పు లేదు కానీ దరిద్రుడు అంటే ఎన్ని కోట్లు ఉన్నా చాలనివాడు అంటే ఆ స్థితికి మనం వెళ్లకుండా ఉండాలి అంటే నమోస్థు దుధోది భూమ్యై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై ఇంకొక మాట శంకరాచార్య కనకధారాస్తవంలో ప్రత్యేకంగా మనకి తెలియజేస్తున్నారు ఈ నమోస్తు నమోస్తు అని వచ్చే ఐదు శ్లోకాలు ఉంటాయండి వరుసగా వీటన్నింటికీ చివర ఏముంటుందంటే నువ్వు విష్ణుమూర్తి యొక్క భార్యవి అని చెబుతారు నమోస్తు పురుషోత్తమ వల్లభాయై నమోస్తు నారాయణ వల్లభాయై నమోస్తు శార్ంగాయుధ వల్లభాయై నమోస్తు దామోదర వల్లభాయై నమోస్తు నందాత్మజ వల్లభాయై పురుషోత్తముడు శార్ంగాయుధుడు దామోదరుడు నందాత్మజుడు నారాయణుడు ఇవన్నీ నారాయణమూర్తి పేర్లే కదండి ఐదు శ్లోకాల్లో లక్ష్మీదేవికి నమస్కారం చేస్తూ శంకరాచార్య రకరకాల భావాలన్నీ చెబుతూ ప్రతి శ్లోకానికి చివర నువ్వు విష్ణుమూర్తికి భార్యవి నువ్వు విష్ణుమూర్తికి భార్యవి నీకు నమస్కారం అని చెప్పడం ఏమిటంటే ఏమైనా ఆధార్ కార్డు చూపించడమా ఆవిడికి తెలియదా మనకి తెలియదా ఆ విషయం లక్ష్మీదేవి వైఫ్ ఆఫ్ విష్ణుమూర్తి అని ఆవిడికి తెలియదా మనకి తెలియదా ఎందుకు చెప్పడం అంటే విష్ణుమూర్తి ఏమిటి ఆయన చేసే పని ఏమిటి పద్నాలుగు లోకాలు పరిపాలిస్తాడు స్వామి బ్రహ్మ లోకాలన్నీ సృష్టి చేస్తే విష్ణుమూర్తి లోకాలన్నీ పరిపాలిస్తాడు అంటే డబ్బు అధీనంలో ఉండాలి లోకాలన్నీ పరిపాలించే వంటి వాడు అధీనంలో ఉండాలి అలాగే దేశంలో ఉన్న డబ్బంతా అధీనంలో ఉండాలి ప్రభుత్వం అధీనంలో ఉండాలి ప్రభుత్వానికి తెలియకుండా ప్రభుత్వానికి దొరకకుండా అక్రమంగా మనం డబ్బు దాచాము అంటే లక్ష్మీదేవికి అపకారం చేసినట్టు లెక్క ఏదో ప్రభుత్వానికో మరొకరికో అపకారం చేసినట్టు కాదు మనం పూజిస్తున్నటువంటి లక్ష్మీదేవికే అపకారం చేసినట్టు లెక్క రహస్యంగా ఆదాయ పన్ను కట్టకుండా లెక్కలు చెప్పకుండా డబ్బు దాచామంటే లక్ష్మీదేవికి అపచారం చేసినట్టు లెక్క మహాత్మా గాంధీకి అపచారం చేసినట్టు లెక్క నోటు మీద ఆయన బొమ్మ ఉంటుంది కాబట్టి అందుకే శంకరాచార్య స్వామి స్తోత్రంలో రాజుకు తెలియకుండా డబ్బు ఎవరి దగ్గర ఉండడానికి వీలు లేదు ముల్లోకాలకి రాజు అయిన వాడు విష్ణుమూర్తి ఆయనకి తెలియకుండా విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఎక్కడా ఉండదు కదా అందుకే పురుషోత్తమ వల్లభాయ్ నారాయణ వల్లభాయే దామోదర వల్ల నందాత్మజ వల్లభాయే అని ప్రత్యేకంగా చెప్పారు పనిగట్టుకుని మనం కూడా స్వచ్ఛమైనటువంటి జీవితాన్ని గడుపుదామని ప్రా నిశ్చయం చేసుకుందాం కశ్యంగా ఈ కార్తీక దీపావళి సందర్భంగా ఇంకొక మాట మనం ప్రత్యేకంగా కనకధారాస్తవంలో చెప్పుకోవాలి ఏ రకంగా మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎందుకు మన సంపద పెరగాలంటే మనం ఏం చెయ్యాలి అమ్మవారిని ఎలా ప్రార్థన చెయ్యాలో శంకరాచార్య కనకధారాస్తవంలో పంతొమ్మిదో శ్లోకంలో చెబుతున్నారు మొత్తం స్తోత్రానికి ఇది బీజప్రాయమైన శ్లోకం అన్ని బీజాక్షరాలు ఉండేటువంటి శ్లోకంలాగే కొన్ని శ్లోకాలలో బీజప్రాయమైన మౌలికమైన భావాలు ఉంటాయి వాటి ద్వారానే అమ్మవారు ప్రత్యక్షమై మనని కటాక్షిస్తుంది అమ్మవారిని ప్రార్థన చేస్తే ఎలా చెయ్యాలో చెబుతున్నారు ఖచ్చితంగా ప్రాతం నమామి జగతాం జననీ అశేషలో ృిణీి అమృతాబ్ధిపుత్రీ ప్రాతర్నమామి జగతాం జనని అశేషలోకాధి నాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం పొద్దున్నే నీకు నమస్కారం చేస్తున్నానమ్మా అంటున్నారు ప్రాతర్నమామి అని ఉదయకాలంలో లక్ష్మీదేవిని అర్చన చేయాలి సాయంత్రం కాలంలో శివుణ్ణి అర్చన చేయాలి ఖచ్చితంగా మధ్యాహ్న కాలంలో సూర్యభగవానుడు సహా పితృదేవతలందరినీ అర్చన చెయ్యాలి అంటారు శాస్త్ర సంప్రదాయం ప్రకారం ఆ ఉదయాన్నే ఆరు గంటలకి ముందే నిద్రలేచి ఆరు గంటలకే స్నానం అయిపోవాలి శుభ్రమైన వస్త్రాలు ధరించారు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఇవాళ తొమ్మిది గంటలకు కూడా ఒక వస్త్రాన్ని ఆడవాళ్ళు విడిచిపెట్టకుండా దాంతోనే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అలా ఉన్నవాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు మొహమాటం ఏం లేదు చెప్పడానికి దాని పేరే నైటీ పగల దొడిగితే డేటీ అంటారు దాన్ని అందుకని పగలు దొడక కూడదు ఆరు గంటల లోపే స్నానం చేసి ఈ రాత్రి దొడిగిన బట్టలు మగ ఆడ మొత్తం తీసిబారే శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించాలి లక్ష్మీదేవి దగ్గర దీపం పెట్టి ఒక నమస్కారం చేసుకోవాలి చేయవలసిన ప్రార్థన కూడా ఏమిటో స్వచ్ఛమైన ఆకాశగంగా జలాల్లో స్నానం చేసి నువ్వెంత అందంగా ఉన్నావు అంటారు దిగ్గస్థిభి కనక కుంభముఖ అసృష్ట స్వర్వాహిని విమల చారు జలాప్లుతాంగీం అంటారు శంకరాచార్య దిగ్గజాలన్నీ అన్ని దిక్కులలో ఉండేటువంటి ఆకాశగంగా జలాలని దిగ్గజాలన్నీ కనక కలశాల్లో తీసుకొచ్చి నీకు అభిషేకం చేస్తున్నాయమ్మా ఆ అభిషేకపులతమైనటువంటి నీ శరీరం అభిషేక జలప్రతమైనటువంటి నీ శరీరం ఎంత అందంగా ఉందో తల్లి అని వర్ణన చేస్తారు ఒక బిడ్డ తల్లి సౌందర్యాన్ని చూసి మురిసిపోయి వర్ణన చేసినట్టుగా చేస్తారు ఆచార్య స్వామి ఎందుకు ఆ వర్ణన అంటే ఆకాశ గంగా జలాలనే ఆవిడ స్వీకరిస్తుంది ఏవో నీళ్లు పట్టుకొచ్చి పోసేస్తే దేవతలు స్వీకరించరు ఆకాశ గంగా జలాలు స్వీకరిస్తాయి స్వీకరిస్తారంటే అర్థం ఏమిటి మన జీవితాన్ని స్వచ్ఛమైన జలంగా చేసి అమ్మవారి పాదాల ముందు సమర్పణ చేయాలి జీవితం అంతా సత్ప్రవర్తనతో దయతో సత్యానికి కట్టుబడినటువంటి విధానంతో ఎవరు జీవితం వారి వారింట్లో లక్ష్మీదేవి ఉంటుంది తప్ప ఊరికే ఏదో స్నానం చేసి దీపం పెట్టేసామనగానే ఆవిడ వచ్చేది అలా స్నానాలు చేసేవాళ్ళు దీపాలు పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు ఎవరు సాధువులే ఉంటారో ఎవరు సజ్జనులే ఉంటారో ఎవరు ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ అపకారం చేయకుండా ఉంటారో వీలైతే ఉపకారం చేద్దామని ప్రయత్నం చేస్తారో వారింటో లక్ష్మీదేవి ఉంటుంది ఖచ్చితంగా అందుకే ఆ లక్ష్మీదేవిని ప్రార్థన చేసేటప్పుడు ఆకాశగంగా జలాలతో నీకు అభిషేకం చేస్తున్నాం అని ఆచార్యస్వామి ఎందుకు అన్నారు అంటే ఆకాశ గంగా జలం స్వచ్ఛంగా మన జీవితాన్ని మనం గడపాలి అప్పుడు ఆ సంపద వస్తుంది వచ్చిన సంపద పోకుండా మిగులుతుంది ఖచ్చితంగా అంతేకాదు ఇక్కడ చమత్కారం చేస్తున్నారు ప్రాతర్ నమామి జగతాం జనని డబ్బులు ఈ అమ్మాయి ఈ పేద ఎల్లాలిక అని అడగడం కోసం ఆయన మూడు కారణాలు చెప్పారు జగతాం జననీ నీకు నమస్కారం చేస్తున్నాను అనగానే వెంటనే అమ్మవారు అందిట అమ్మయ్యా నేనెందుకు ఇవ్వాలయ్యా డబ్బు వాళ్ళు నీ నువ్వు ఏదైనా డబ్బు కావాలంటే నీ కోసమైతే ఇస్తానయ్యా ఎవరి కోసం నువ్వు అడుగుతున్నావు అంటే నాకు నాకేం అవసరం లేదు తల్లి నేను నిన్ను అడుగుతున్నా అదిగో పేద ఇల్లాలు ఒంటి మీదో గుడ్డ బండ మీద గుడ్డ అన్నట్టుగా ఉంది ఆవిడ పరిస్థితి ఆవిడ కోసం నేను అడుగుతున్నానమ్మా అని పరాయి వాళ్ళ కోసం అడిగారు పేదవాళ్ళ కోసం అడిగారమ్మా ధనం ఉండి కూడా ఇంకా ధనం కోసం మనం ఆశించకూడదు ఇబ్బందుల్లో ఉన్నప్పుడే ధనాన్ని ఆశించాలి ధనం వచ్చింది అంటే ఈ ధనాన్ని పూజల కోసం వ్రతాల కోసం నోముల కోసం దాన ధర్మాల కోసం సమాజ అభ్యుదయం కోసం మానవ సేవ కోసం ఎలా ఖర్చు పెట్టాలా అని ఆలోచన చెయ్యాలి అప్పుడే లక్ష్మీదేవి నిలబడుతుంది అందుకే మనకు తెలుగులో ఒక సామెత పెట్టి పుట్టాడు పెట్టి పుట్టాడు అంటారు అంటే పూర్వజన్మలో పెట్టి ఇప్పుడు పుట్టాడు అని అర్థం అలాగే ఈ జన్మలో కూడా మనం పెడితే వీలైనంత వరకు దానం ఇలా చెయ్యేలా పెట్టిన వాడికి కాస్త దానం చేస్తే మళ్ళీ ఖచ్చితంగా మనకు జన్మలకి ఐశ్వర్యవంతుల ఇళ్లలోనే మనం పుడతాం ఈశ్వరత్వ భావాన్ని మోక్షాన్ని కూడా పొందగలుగుతాం అందుకని జగతాం జననీయం అంటున్నారు ఒక మాట అమ్మ నీకు ఎందుకు ఇవ్వాలయ నేను డబ్బు మీ అమ్మని అడుగు అంటే ఆయన అన్నట్ట మా అమ్మ పేరు ఆర్యాంబ నేను ఆవిడిని అడగదలుచుకుంటే వేరే విషయం మనీ నువ్వు లోకాల తల్లివి కదా జగతాం జనని లోకాల తల్లి అయినప్పుడు లోకల్లో అందరూ నిన్ను అడుగుతారు కదా అంటే ఆవిడ వెంటనే అనుకుంది చిన్న కురాడు బలేవాదిస్తున్నాడు విచిత్రంగాను లోకాల నటికి తల్లివి కదమా జగన్మాత అని పేరు పెట్టుకున్నావు అంటే జగత్తు తల్లివి కదా మళ్ళీ మళ్ళీ నాకు తల్లి ప్రత్యేకంగా ఆర్యాంబ అంటే అలాగా నీ మా ఆర్యాంబకి జగన్మాత అనే పేరు లేదు నాకు మాత్రమే మాత కానీ నువ్వు లోకాలి ంతటికి తల్లివి కాబట్టి నువ్వు నా కోరిక తీర్చాల్సింది అంటే వెంటనే ఆవిడ నవ్వు చిన్న చిన్నపిల్లాడైనా ఎంత పట్టు పడుతున్నాడు అని తప్పకుండా తీరుస్తానయ్యా కానీ నా దగ్గర ఈ మధ్య అంత డబ్బు లేదయ్యా అంతటి ఎందుకంటుంది ఆవిడ దేవత ఎందుకు ఉంటుందండి ఆవిడ ఆ కనకధారాస్థవంలో ఉన్న ఇల్లాలో ఉందే వాళ్ళకి జన్మాంతరమైనటువంటి దుష్కృతాల కారణంగా ఐశ్వర్యం వచ్చే యోగం లేదు అందుకే దారిద్ర్యం పట్టింది వాళ్ళకి ఆ యోగం లేని వాళ్ళకి దేవతలు తొందరగా ఇవ్వరు ఇచ్చినా పోతుంది ఉండదు అది అందుకని ఆయన ఏం చేశాడు అంటే వాళ్ళకి ఇవ్వడానికి లేదయ్యా అని అనడానికి అవడా నా దగ్గర డబ్బు లేదయ్యా అని వెంటనే స్వామి ఏమంటున్నారు రెండో మాట వాడారు అశేష లోకాధినాథ గృహిణీం పద్నాలుగు లోకాలు పాలించేటువంటి విష్ణుమూర్తికి భార్య ఉండి నీ దగ్గర డబ్బు లేదంటే ఎవరైనా నమ్ముతారా ఇద్దరు పిల్లలున్న కుటుంబంలోనే ఎప్పుడు ఏ ఇబ్బంది వస్తుందో అని ఓ ఇరవై వేలో పాతిక వేలు దగ్గర పెట్టుకు కూర్చుంటారే పద్నాలుగు లోకాలు పాలించేవాడు భార్య ఉండి నీ దగ్గర డబ్బు లేదంటే ఎవరు నమ్ముతారమ్మా అని కాస్త బలవంత పెట్టాడు దేవతలను బలవంత పెట్టపోతే వరాలు ఇవ్వరు అందుకని కాస్త పిల్లాడు కాబట్టి మొండిపట్టు పట్టాడు అశేష లోకాధినాథ గృహిణి అనగానే లక్ష్మీదేవి నవ్వుకుంది గొప్ప న్యాయవాదిలా వాదిస్తున్నాడయ్యా ఇదేమి చిత్రం ఇది ఎక్కడికి కథలు ఇవ్వడం లేదు ఇమ్మంటున్నాడు డబ్బులు లేవంటే నీ దగ్గర లేకపోవడం ఏమిటంటున్నాడు అని ఇంకో ఎత్తు ఎత్తింది ఆవిడ ఎగ్గొట్టేద్దామని చూస్తారు దేవతలు తొందరగా వరాలు ఎవరు సాధ్యమైనంత వరకు అందుకని ఇంకో ఎత్తు ఎత్తింది ఏమంది ఏమన్నాయా నిజమే మా దగ్గర ఉంటాయి కానీ ఈ మధ్య కొంచెం విష్ణుమూర్తికి నాకు కాస్త ఎడముఖం పెడముఖంగా ఉంది నాయన అందుకని నేను అడిగితే ఆయన ఇవ్వడం లేదు అన్ని అన్ని డబ్బులు ఆయన దగ్గరే ఉన్నాయి పెట్టుకున్నారు అలాగే లోకాలు బాలించాలంటును నన్ను ఏమో కాళ్ళ దగ్గర కూర్చోబెట్టారు నేను అడిగితే ఇవ్వడం లేదే కాస్త భర్తతో కొంచెం ఎడమ పెడమొచ్చు ంగా ఉంది అందుకే నీ అయ్యా అంది ఏదో రకంగా మానేద్దామని చూస్తారు యోగం లేనప్పుడు డబ్బులు రావు మళ్ళీ ఆయన ఏమంటున్నాడో చూడండి అమృతాబ్ది పుత్రి అమ్మ అలా కూడా నువ్వు తప్పించుకుందుకు వీలు లేదు ఎందుకంటే ఆడవాళ్ళు భర్తతో ఏదైనా తేడా వస్తే ఎక్కడ గెడతారు సూడుకేసి చదువుకుని గడతారు ఇంకెక్కడ గడతారు అందుకని నువ్వు కూడా పుట్టింటికే పెడతావు నీ పుట్టిల్ ఎటువంటిది పాలసముద్రం అక్కడ చింతామణ పీఠం పుట్టింది కామధేనువు పుట్టింది కల్పవృక్షం పుట్టింది చంద్రుడు పుట్టాడు స్వయంగా నువ్వు పుట్టావు ఇంతమంది పుట్టినటువంటి చోట డబ్బులు లేవంటే ఊరుకుంటావు అందుకని తాతగారిని అడిగినా సరే తెచ్చేసే ఖచ్చితంగా నా కోరిక తీరాల్సిందే అంటే అప్పుడు ఆవిడ చిత్రంగా నవ్వుకుని డబ్బులు లేవంటే వదలడం లేదు పుట్టింటికి వెళ్ళాలంటే వదలడం లేదు భర్త తోటి ఇబ్బందులు ఉన్నాయన్నా వినడం లేదు నీకు నేను తల్లిని కానన్నా లేదు మొత్తం మీద నేను పట్టుపట్టు ఇప్పిస్తున్నాడయని ఆవిడ లొంగిపోయి ఒక్కటంది ఏమయ్యా నేను పుట్టింటికి వెళ్ళి తేవాలన్నా ఎక్కడి నుంచి తేవాలన్నా కొంత సమయం పడుతుంది కదా కాస్త సమయం ఏమయ్యా అంటే అప్పుడు అంటున్నాడు ప్రాతర్ణమా మీ అమ్మా పొద్దున్నే చేస్తున్న నమస్కారం ఇది వృధా కావడానికి వీలు లేదు గుడ్ మార్నింగ్ లాంటి మాట కాదు ఇది మనం పొద్దున్నే ఎవరింటికైనా ఏదైనా శ్రీరామనవమి సందాకెళ్ళామనుకోండి వారు ఏదైనా పొరపాటుని అవ్వండి ఏదో పనిలో ఉన్నా మధ్యాహ్నం అంటే అంటే ఏమంటాం మనం పొద్దున్నే వచ్చామండి బోని బేరం అండి కాదనకండి ఏదో ఇవ్వండి కొంచెం మీరు కాదంటే అందరూ కాదంటారు రిక్షా వాళ్ళు కూడా పొద్దున్నే ఎవడన్నా రిక్షా ఎక్కి బేరమాడుతుంటే బేరమాడకయా ఎక్కేసే ఎందుకు వచ్చినా కూడా అంటాడు ఏదో ఒకటి ఎక్కేసేయ అంటాడు ఎందుకంటే పొద్దున్న ఎలా జరిగితే సాయంత్రం వరకు అలాగే జరుగుతుందని మనకి నమ్మకం ఉగాది నాడు ఎలా నడిస్తే ఏడాది అంతా అలాగే నడుస్తుందని ఒక నమ్మకం వారం ప్రారంభమయ్యే రోజున ఎలా నడిస్తే వారం అంతా అలాగే నడుస్తుందని ఒక నమ్మకం ఒకటో తారీఖు ఎలా నడిస్తే ముప్పై వరకు అలాగే నడుస్తుందని ఒక నమ్మకం అందుకని మనం అంటాం ఖచ్చితంగా అందుకని పొద్దున్నే నీకు నమస్కారం చేస్తున్నాను తల్లి ఖచ్చితంగా ప్రాతర్ జగతాం జగతాం జననీ అశేషలోకాధి నాథ అమృతాబ్ధి అమృతాబ్ధిపుత్రీం ఇన్ని రకాల భావాలతో బలవంతపడితే ఇంచుమించుగా ఇవ్వక తప్పదమ్మా అని ఒత్తిడి చేస్తే ఆవిడ దిగి వచ్చి అక్కడ అనుగ్రహించిందండి ఖచ్చితంగాను లక్ష్మీదేవి అనుగ్రహించాలంటే ఇన్ని షరతులు ఉంటాయమ్మా ఊరికే ఏదో పాట పాడినంత మాత్రం మాత్రానం వచ్చేసి ఏం కావాలి అని అడగడానికి వేళ బ్యాంకు వాళ్ళు డబ్బులు ఇవ్వాలంటేనే ఏటీఎం ఉండాలి అందులో ఉండాలి మనకి పనిచేయాలి మనం కార్డు అందులో పెట్టాలి మళ్ళీ పాస్వర్డ్ ఏదో నొక్కాలి అది సరిగ్గా ఉండాలి ఇవ్వడానికి అందులో డబ్బులు ఉండాలి మాయా లేకుండా ఉండాలి ఇన్ని ఉన్నాయి కదా ఏటీఎం అన్న దాంట్లోనే లక్ష్మీదేవి మనకి తేలిగ్గా వచ్చి ఎలా ఇచ్చేస్తుందండి ఇచ్చిన డబ్బు ఎలా వినియోగం చేసుకోవాలనే విధానం తెలియాలి మనమంతా ఆ లక్ష్మీప్రదమైనటువంటి సంపదని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే లక్ష్మీ క్షీర సముద్ర జతనయాం శ్రీరంగీపా విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం గంగా త్రైలోక్య ముకుంద ప్రియా క్షీర సముద్రంలో పుట్టిన తల్లి అని చెప్పడమే కాకుండా ఒక్క మాట వాడారు గమనించండి లోకైక దీపాంకురం అన్నారు లోక లోకానికి అంతటికీ ఏకైకమైనటువంటి దీపం లాంటిది కోటి దీపాలు పెడుతున్న సందర్భంలో ప్రతి దీపపు ఒత్తిని లక్ష్మీ కళగా మనం భావన చేయాలి మనస్సులు ఇంట్లో దీపం పెట్టడం అంటే మన సంప్రదాయం ప్రకారం ఉద్యోగం ఇప్పించడం కాపురం నిలబెట్టడం కాపురం నిలబెట్టినా ఇంట్లో ఉద్యోగం విప్పించినా ఇల్లు కట్టుకోవడానికి అప్పించినా మా ఇంట్లో దీపం పెట్టారు మా ఇంట్లో దీపం పెట్టారంటారు అంత గొప్పగా భావన చేస్తాను అంచేత లోకైక దీపాంకరం డబ్బున్నటువంటి ప్రతివాడు కూడా లోకంలో ఎన్ని ఇళ్లలో నేను దీపా దీపాలు పెట్టగలను ఎంతమందికి ఉపాధి కల్పించగలను ఎంతమందికి ఉపకారం చేయగలను ఎన్ని కాపురాలు నిలబెట్టగలను ఎంతమందికి ప్రాణాలు కాపాడగలను వైద్యం ఖర్చులు ఇవ్వడం ద్వారా అని ఆలోచన చేయాలి మానవ సేవే మాధవ సేవ అంటారు ఖచ్చితంగా మాధవ శబ్దంలో మా అంటేనే లక్ష్మీదేవి అందుకే ధవ అంటే ఆవిడ భర్త శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువు అందుకని మాధవ సేవ చెయ్యాలంటే ముందు మానవ సేవ చెయ్యాలి అందులో బలహీనులైన వాళ్ళు పేదవాళ్ళు మన బంధుమిత్రుల్లోనే ఉంటారు ఇబ్బంది పడతారు చెప్పలేరు వాళ్ళని మనమే ఆదుకోవాలి అందుకని క్షీర సముద్ర రాజతనయాము లోకైక దీపాంకురామంటారు ఆ లోకమంతటా నిండి మనం దీపాలు పెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం ఎన్ని కుటుంబాల్లో దీపపు వెలుగుల్ని నింపగలిగితే అంతగా కోటి దీపోత్సవ ఫలాన్ని మీరు పొందగలుగుతారు ఈ ఇరవై ఐదో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు ఈ జరిగేటువంటి పదిహేడు రోజుల దివ్య దీపావళి కోటి దీపోత్సవంలో కార్తీక మాస ఉత్సవంలో ఏ రోజును కూడా దయచేసి సొంత కోరికను కోరకండి దేశం కోసం కోరండి హిందూ ధర్మం కోసం కోరండి యావత్ సమాజం కోసం కోరండి దీపలక్ష్మిని ఖచ్చితంగా మొత్తం లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం అనేది మనకు అదే తెలియజేస్తుంది ఖచ్చితంగా శ్రీమన్ మంద లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం అన్నారు ప్రత్యేకంగా అంతే ఆవిడ ఊరికే కంటి కొసతో అలా సన్న సన్నగా కిరిగంటితో చూసినా చాలుట మొత్తం బ్రహ్మకి ఇంద్రుడికి ఈశ్వరుడికి సైతం ఐశ్వర్యం పడుతుందిట అటువంటి లక్ష్మీదేవి కటాక్షం మన మీద కలగాలి అంటే మనం ఖచ్చితంగా సత్యాన్ని పాటించాలి శౌచాన్ని మనశౌచాన్ని ఎవరి పట్ల రాగద్వేషాలు పనికిరావు వీరంటే ఇష్టం వీరంటే అని కాదు మనకి సత్యం అంటే ఇష్టం అసత్యం అంటే ద్వేషం ధర్మం అంటే ఇష్టం అధర్మం అంటే ద్వేషం వ్యక్తుల పట్ల మన రాగద్వేషాలు ఉండకూడదు గుణాల పట్ల తప్ప అలా ఉండగలిగితే లక్ష్మీదేవి స్వయంగా అను గ్రహించడానికి సిద్ధంగా ఉంది ఖచ్చితంగా అందుకని ముందు ముందు ఎప్పుడు ప్రభుత్వం వారిలా ఏ నోట్లు రద్దు చేసినా మనం ఎవ్వరు ఏమీ ఇబ్బంది పొందకుండా ఉండాలి అంటే నీతిగా నిజాయితీగా జీవితాన్ని గడపాలి అప్పుడే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది లభించిన లక్ష్మీ కటాక్షం నిలబడుతుంది అలాగే నీతిగా నిజాయితీగా ఇక్కడ హాజరైన వారు భక్తి టీవీని ఈరోజే కాదు ప్రతిరోజు దర్శిస్తున్న వారందరూ జీవితాన్ని గడపడానికి ఈనా ప్రవచనం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి నాకు ఈ నాలుగు మాటలు నేర్పిన మా అమ్మ స్వస్తి ధార్మిక అంశాలలో సామాజిక మానవీయ అంశాలను కూడా స్పృశిస్తూ ఏది నైతికం ఏది అనైతికమో తెలియచేస్తూ యువతను సైతం ఆధ్యాత్మికంగా జాగృతం చేయగల తిట్ట గరికపాటి వారు అద్భుతమైన ప్రవచనామృతాన్ని అందించిన గరికపాటి వారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం